వీరగొట్టం మండలం శ్రీ కోదండరామ కళ్యాణ మండపంలో సిపిఐ లిబరల్ పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ కార్యక్రమాలు జిల్లా కార్యదర్శి పేడరపు భాస్కరరావు ప్రారంభించారు. జిఎం వలస పార్వతీపురం వీరగొట్టం పాలకుండ కొరపాం గుమలక్షపురం మండలాల నుండి 100 మంది పార్టీ కార్యకర్తలు హాజరైతిరి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సభ్యులు కామ్రేడ్ పద్దిల మల్లేష్, కామ్రేడ్ పిహెస్ అజయ్ కుమార్, గ్రామీణ వ్యవసాయ కార్మిక జాతీయ కార్యదర్శి కామ్రేడ్ బొగత బంగారాజు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కేంద్ర కార్యదర్శి తామడ న్యాసిరావు, పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నిమ్మక సురన్న, గిరిజన కమిటీ నాయకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విధానాలు, గిరిజనులకు రైతులకు కార్మికులకు అన్ని వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాన్ని పోరాడితేనే సాధించుకోగలమని అన్నారు. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా గిరిజన నివసిస్తున్న ప్రాంతాలనే అందరూ గిరిజనుల కోసం చెప్తారు. ఇప్పుడే మన కాంప్లెట్ చెప్తున్నాం. ఎవరు ఎవరు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు, అందరు అతను పొట్టం పెట్టేస్తున్నారు. కానీ అతను దళిత కుటుంబంలో పుట్టిన దళితుడు ఈరోజు ఒక అనాథగా బ్రతుకుతున్నాడు. వాడు గిరిజనుడు ఒక అంధకారంలో బ్రతుకుతున్నాడు.